రాజ్యాంగ ఆదర్శాలను నెరవేర్చడంలో కొత్త నేర చట్టాల అమలు కీలక ముందడుగన్న ప్రధానమంత్రి, సత్యాన్ని న్యాయాన్ని ఈ చట్టాలు నిలబెడతాయని చండీగఢ్ సభలో వెల్లడించిన నరేంద్ర మోదీ. 7వ రోజు సజావుగా సాగిన పార్లమెంట్ ఉభయ సభలు బ్యాంకింగ్ సవరణ చట్టానికి లోక్సభ ఆమోదం. హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూసీ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడబోమన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్రంలో భవనాలు లేఅవుట్ల అనుమతుల కోసం బిల్డ్ నౌ ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు, హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామన్న మంత్రి. తమిళనాడు పుదుచ్చేరిలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఫెంగల్ తుఫాన్, తక్షణ సాయంగా 2000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరిన తమిళనాడు సీఎం.